అయితే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ. పైసలు మీ అయ్యి కడతాడా? పైసలు కట్టినా కట్టకపోయినా కాఫీ తాగిస్తాం, నలుగురు మీద నాలుగు పంచులు వేయిస్తాం అంటూ ఒక హిలేరియస్ కాన్సెప్ట్ తో వీళ్ళు రెడీగా ఉన్నారు. ఆ కథ ఏంటో చూసి ఎంజాయ్ చేసేద్దామా? నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను, ఆ ఛాలెంజ్ తీసుకుని మీరు స్కిట్ చేయాలి. అరే బాబు స్టేజ్ మీకు వెళ్ళమ్మా, ఓపెన్ చేయమది. మేమే ఫస్ట్ టైం. ఎవరన్నా మీకన్నా ముందు సీన్ వాళ్ళు చేశారు, టీం వాళ్ళే చేశారు. మా అవినాష్ కేవకర్తీ ఓపెన్ చేయండి. అది అరే ఈ స్కిట్ చేసే వాళ్ళు కొట్టారు రాళ్ళు. మేము కొడతాం సార్, వాళ్ళు కొట్టడం. అందరు రమ్మను అయితే అందరు రమ్మను. రెడీ సార్, రెడీ టేక్. ఒక్క పాట తోటి ఇది బొమ్మరిల్లి స్కిట్ అని కన్ఫర్మ్ చేసింది నాకు. మిరపై ఓ రెడీ, 1 2 3 స్టార్ట్ చేయండి. నవండి స్టార్ట్ చేయి. ఇప్పుడు చేయండి స్కిట్. స్టార్ట్ చేయి. అంతేనా? వీలైతే నాలుగు పచ్చిమిరపకాయలు. సిద్ధు చెప్పు ఆసిని తీసుకొచ్చి. ఆసిని తీసుకొచ్చి 7 రోజులైంది కదా అమ్మ ఆసిని. మాట నీకు నచ్చాడా లేదు? వీడి నా కొత్త అంకుల్, వీడి నా కొత్త అంకుల్. అంకుల్ ఈ ఘాట్ కంటే ఈ ఘాట్ బాగా ఉంది, అందుకే పోటీ పడకూడదు వేరే వాళ్ళతో. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వద్దని చెప్పింది, చేసి అలా మూడిగా పెట్టక నాకు నచ్చదు. అరే ఆ అమ్మాయి 7 రోజులు కూడా ఇంట్లో ఉండకపోయింది, జీవితాంతం ఎలా ఉంటుంది అనుకున్నావురా? అయినా నీకేం కావాలో నీకు తెలీదు. కార్తీక్ ఇంకో వచ్చరుగా తినరా నువ్వు, ఇంకో వచ్చరుగా తిను, ఇంకో వచ్చరుగా తిన్నవురా. చెప్పు. కానీ వాడికి ఏం కావాలో వాడికి తెలీదు. నీకు తెలుసా? నీకు తెలుసా? పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు? కొట్టు ఒక 4 పీకు. బయటికి పోతే ఎలా చేస్తారు మీకు తెలుసా? కొట్టేస్తా మిమ్మల్ని. అమ్మా వద్దు. వాడు బయటికి వెళ్ళాక తాగుతాడు, తాగిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఏంటండి చూస్తారు? ఆగు ఆగవే, నీ ఒక్క డైలాగ్ కొట్టేస్తాననుకో. నిజంగా కొడుతున్నావు, నిజంగా కొడుతున్నావు. కొట్టేస్తాను వరకే నీ డైలాగు, అర్థమైందా? అమ్మేమంటుందిరా, అదేమో మొత్తం నేనే చేశానంటుంది. నువ్వేమంటున్నావు? నాదే తప్పు నానా, ఈ చిల్లి చాయ్ అవసరం ఒప్పుకున్నానా? అమ్మతో నేనే తప్పేస్తా, అమ్మతో నేనే తప్పేస్తా. మీ అమ్మేమో మొత్తం నేనే తప్పు చేశానంట, నువ్వేమో నువ్వు చేసావంట, మధ్యలో నేను ఎరిపప్పలా కనపడుతున్నానా? పచ్చిమిరపకాయ మీ చేతిలో ఉందండి, పచ్చిమిరపకాయ మీ చేతిలో ఉందండి. మొత్తం మీరు వచ్చేసారు నానా, మొత్తం మీరు వచ్చేసారు. నీ కోల్పోయి చాలు నానా. ఏం కోల్పోవారా? క్యారం మాడదు రమ్మంటారు. ఎరా సిద్ధు, అది కొట్టు, ఇది కొట్టు, దీన్ని కొట్టు. నేను ఆడదాం చెప్పు, మా ఆట మీరు ఆడేస్తాను నానా. బాధగా ఉంటుంది నానా, మండుతుంది నానా. ఎవరు చెప్పుకోవాలని, ఎవరు చెప్పుకోవాలని?
షాపింగ్ తీసుకెళ్తాను నాన్న, ఏ షర్ట్ బాగుంటుంది, ఆ షర్ట్ బాగుంటుంది. అలా ఎప్పుడు తగ్గలేదు నేను. చివరికి ఈ షర్ట్ ఇప్పేసి రోడ్ మీదకి వెళ్ళి నాగబాబు గారు మంటగా ఉంది, మంటగా ఉంది అరవాలనిపిస్తుంది. నేను కోల్పోయిన చాలు నాన్న, చాలు ఇప్పటి వరకు తిన్న మిర్చిలు కూడా చాలు. అమ్మో తిన్నా తిన్నా అమ్మా, అమ్మకోడి అమ్మా తినే ఎన్ని తినమంటావురా. అసలు నా జీవితంలో ఏం జరిగిందని ముందుకెళ్ళి చూస్తే మొత్తం మిరపకాయలోనే నాన్న మండుతుంది, నాన్న మండుతుంది నాన్న. చాలు నాన్న నాన్న ఆజని ఇన్నాళ్ళు ఏంటిది, నేను మర్చిపోయినా ఎవరు చెప్పుకోవాలి. ఆ ఇన్నాళ్ళు మీ హ్యాపీగా ఉన్నారనుకో, నేను హ్యాపీగా ఉన్నాను రా. చిన్న చిన్న ఆనందాలు కోల్పోయామని తెలీదురా. ఏమైంది కడుపులో మిర్చి కొడుతుందిరా, రెండు మిర్చిలు తింటే ఆ వచ్చే ఆ ఘాటు ఆనందం కడుపులో పడ్డప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ రోజు అంత ఆనందం పడలేదురా. నేను కానండి మీరు సార్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫ్యామిలీ మొత్తం ఒక మిర్చి తింటాం. అదంతా తినేసి సంతోషంగా ఒక పాట వేస్తారు వాళ్ళు, ఆ పాట డాన్స్ చేయండి.